Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల పని మొదలుపెట్టిన జగన్ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారా? పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఈ మధ్య జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ముందస్తు ఎన్నికలు అవసరం లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే దానిని చాలామంది నమ్మడం లేదు. ఎందుకంటే జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు జోరు చూస్తూ ఉంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతోనే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే రాబోయే జూన్ నెలలో కనీసం 90 మంది అభ్యర్థులను ప్రకటించబోతున్నట్లు ప్రచారం మొదలైంది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను వీలైనంత త్వరగా ప్రకటించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారట. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం 60 మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాలలో అసంతృప్తి ఉంది. ఇంతమందికి కాకపోయినా కనీసం 40 మందికి టికెట్లు దక్కే అవకాశం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. కొత్త వారిని పోటీకి దింపిన చోట్ల పార్టీలో వ్యతిరేకతను సర్దుబాటు చేసుకునేందుకు అభ్యర్థులకు తగినంత సమయం ఉంటుంది. అలాగే ప్రతిపక్షాలను ఇరుకన పెట్టేయవచ్చు. వైసీపీ అభ్యర్థులను ప్రకటించేస్తే అది ప్రతిపక్షాలపై మానసికంగా ఒత్తిడి పెంచేసే అవకాశం ఉంది. వీటన్నింటినీ పక్కన పెట్టేస్తే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళితే పెద్ద సమస్య వస్తుందట. అదేంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ పథకాల అమలుకు నిధులను సమకూర్చుకోవడం కష్టమైపోతుంది. ఎన్నికల సంవత్సరం కాబట్టి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తారో తెలియదు. ఇదే సమయంలో కేంద్ర సహకారం కూడా అనుమానమే. మే నెలంటే ఎండలు మండిపోతాయి, నీటి కొరత చాలా ఇబ్బందులు పెడుతుంటుంది. అదే డిసెంబర్ అంటే చలికాలం కాబట్టి ఎన్నికల ప్రక్రియను హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ మధ్య గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రూపొందించిన జగన్ ఇప్పుడు జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది చూడడానికి పార్టీ కార్యక్రమంగానే కనబడినా నిజానికి ఎన్నికల ప్రచారమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి ముందస్తు ఎన్నికలపై జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. మరి ఫలితాలు ఆశించినట్లుగా ఉంటాయా?